అరిపుడి వారి నిత్య పరిహారాలు డైలీ రెమెడీస్ లో భాగంగా 5వ తేదీ శుక్రవారం శుద్ధ పాడ్యమి కార్తీక మాసం ప్రారంభమైందండి అందరికీ ప్రీతికరమైన మాసం జప తపాదులకు స్నానాలకు వ్రతాలకు పూజలకు క్షేత్ర దర్శనాలకు విశిష్టమైన కాలం మహిమాన్విత కాలం ప్రారంభమైంది స్వాతి నక్షత్రం ఉదయం పూటుంది తదుపరి విశాఖ నక్షత్రం ఉంది మరి ఈ రోజు అన్ని శివాలయాల్లోనూ ఆకాశ దీపం వెలిగిస్తారు ధ్వజస్తంభానికి దీపం వెలిగించి ఆకాశ దీపంగా స్వామికి ఆహ్వానం పలుకుతున్నట్టుగా అన్ని శివాలయాల్లో వెలిగిస్తారు శివకేశవులకి అత్యంత ప్రీతికరమైన కాలం ఏదయ్యా అంటే కార్తీక మాసం కార్తీక దామోదరుడిగా మనం పూజిస్తాం తులసి పూజ చేస్తాం అంతే కాకుండా ఉసిరిక చెట్టు కింద కార్తీక దామోదరుని పూజ చేస్తాం మరి అన్ని శివాలయాల్లోనూ కార్తీక సోమవారాలు కార్తీక పౌర్ణమిలు కార్తీక శనివారాలు ఆదివారాలు ప్రతి శైవ క్షేత్రం ప్రతి శివాలయం అభిషేక అర్చనాదులతోటి రుద్రాభిషేక హోమాలతోటి మరి కేదారేశ్వర నోములతోటి సత్యనారాయణ స్వామి వ్రతాలతోటి అత్యంత వైభవోపేతంగా కళకళలాడుతూ ఉంటాయి అటువంటి మహిమాన్విత కాలం ప్రారంభమైంది కార్తీక మాసం మరి ఈ రోజు నుంచి ఎంతో మంది నెల రోజుల పాటు బ్రహ్మచర్యంగా ఉంటూ పూజాది కార్యక్రమాలు నిర్వహించుకునే కాలం గృహస్థులు కూడా మరి కొంతమంది అయితే ఈ కార్తీక మాసం మొత్తం చక్కగా అయ్యప్ప స్వామి దీక్షలు శివ దీక్షలు తీసుకొని స్వామి యొక్క నామస్మరణ చేస్తూ గడుపుతారు మరి ఈ మాసాల గురించి చెప్పాలి అంటే గనక కార్తీక మాసం శివుడికి ప్రీతికరమైన మాసంగా చెప్తాం శివ కుటుంబానికి సంబంధించిన మాసాలు నాలుగు ఉన్నాయి అవి ఏమిటయ్యా అంటే గనక కార్తీక మాసం శివుడికి ఈశ్వరునికి ప్రీతికరమైన మాసంగా చెప్తాం ఆశ్వయుజ మాసం అమ్మవారికి ప్రీతికరమైన మాసంగా చెప్తాం మరి భాద్రపద మాసం గణపతి గణేశుడికి ప్రీతికరమైన మాసంగా చెప్తాం మరి మార్గశిర మాసం మరి సుబ్రహ్మణ్య స్వామికి ప్రీతికరమైన మాసంగా చెప్తాం ఈ విధంగా నాలుగు మాసాలు శివ కుటుంబం అర్చనలతోటి గడిపే కాలం మరి వీటన్నిటిలో అత్యంత ప్రధానమైనది ఏమిటయ్యా అంటే కార్తీక మాసం అటువంటి కార్తీక దామోదరుణ్ణి మరి అటు బృందావనంలో శ్రీకృష్ణ పరమాత్మని అత్యంత వైభవంగా కొలిచే మాసం గోవర్ధన గిరి ప్రదక్షిణ చేసే మాసం మరి ఇక్కడ తిరువన్నామలైన దక్షిణాదిలో కొన్ని లక్షల మంది మరి గిరి ప్రదక్షిణ చేసే మాసం మళ్ళా మనకి దగ్గరలో ఉన్న కోటప్పకొండలో దక్షిణామూర్తికి గిరి ప్రదక్షిణ చేసే మాసం మరి ఈ విలువైన మాసాన్ని మీరందరూ భగవన్ నామస్మరణతో గడుపుతారని ఆశిస్తూ స్వస్తి.